ఎగ్స్ తోటి మనము జున్నులా చేసుకుని దాంతో కర్రీ చేసుకుంటామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ నేను ఈ విధంగా స్క్వేర్గా ఉన్నటువంటి ఒక బౌల్ తీసేసుకుని దాన్ని ఆయిల్తో గ్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 7 ఎగ్స్ వాడుతున్నానండి. తర్వాత ఒక బౌల్లోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మసాలా వేసుకుని గరం మసాలా ఫస్ట్ వాటర్తో దాన్ని డైల్యూట్ చేసుకుని ఈ ఎగ్ మిక్చర్లో వేసి ఫోర్క్ సహాయంతో నీట్గా బీట్ చేసేసుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను అవెన్లో కుక్ చేసుకుంటున్నాను. మనం బయట కూడా ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకున్నామో అట్లా స్టీమ్ చేసుకోవచ్చు. బయట అయితే 10 నిమిషాలు ఉడికిపోతుందండి, ఈవెన్ అవెన్లో కూడా ఇంచుమించు అదే టైం పడుతుంది. చక్కగా ఉడికిపోయిందండి. 1 నిమిషం చల్లారనిచ్చి మనము ఇట్లా డిమోల్డ్ చేసుకుని ఈ విధంగా స్క్వేర్స్లో కట్ చేసేసుకుంటాము. నాకు ఇన్ని పీసెస్ అయినాయి 7 ఎగ్స్కి. ఇప్పుడు బౌల్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని అది వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది, 2 పచ్చిమిర్చి గ్రిల్ చేసింది, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకుంటామండి. అది కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని పైకి ఈ విధంగా ఆయిల్ కనిపిస్తున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ జున్ను అంతా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. చక్కగా నీట్గా డెలికేట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ దగ్గరికి గిగరనిస్తే మన ఎగ్ జున్ను కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పనిసరిగా మీరు ట్రై చేసి చూడండి.